కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి కావటం వెంటనే నెల్లూరు కోర్టులో ఆయన ఏవన్గా ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి కాగితాలు తప్పిపోవడం చాలా ఆశ్చర్యంగా నిగూఢంగా ఉంది. పెద్ద ఆశ్చర్యం లేదని కూడా అనిపిస్తుంది. మామూలుగా సినిమాల్లో నాటకాల్లో మనం చూసేటటువంటి దృశ్యాలు లేకపోతే ఘటనలు ఇవి. మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకారి ఒక దశలో ఆరోపణలు చేశారు. వీళ్ళకి విదేశాల్లో ఆస్తులు ఉన్నది ఇది అన్నారు. అవైతే చూపించమని ఆయన సవాల్ చేశారు. ఈయన కొన్ని పత్రాలు దాఖలు చేశారు. అవి ఫోర్జరీ పత్రాలు అని చంద్రమోహన్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది కొద్ది రోజుల్లో. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వేశారు. ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. మంత్రి కావటం మీద కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు పదవి పోయినటువంటి అనిల్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఇదంతా కూడా కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఆనవం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్లు ఎప్పుడూ అసంతృప్తిగా ఎడంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అప్పుడు వేసినటువంటి కేసు విచారణకు వస్తుంటే కోర్టులో దొంగతనం జరగటం ఏంటి? దొంగతనంలో సరిగ్గా ఈ పత్రాలు పోవడం ఏంటి? రేపు ఏం చెప్తారు తెలియదు. పోలీసులు ఇప్పుడు న్యాయ వ్యవస్థకు రక్షణ లేదు, దాని మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి అని చాలా ఆరోపణలు వచ్చాయి. వాటి మీద వైసీపీ ఏదో రాజకీయంగా జవాబులు ఎదురు దాడులు చేసింది. సిబిఐ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు న్యాయమూర్తులకు రక్షణ లేదు లేకపోతే ఇట్లాంటి వాటికి అంటూ ఉంటాయి. ఇప్పుడు న్యాయస్థానంలో దొంగతనాలు జరిగే పరిస్థితి బహుశా ఇటీవల కాలంలో ఇప్పుడు చాలా రకాల దొంగతనాలు జరుగుతాయి. కానీ కోర్టులో దొంగతనాలు జరిగి సాక్ష్యాధార పత్రాలు మాయం కావడం అనేది జరుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ కాపీలు మళ్ళీ ఇప్పుడు డూప్లికేట్ తీసుకోవచ్చా లేదా అనేది ఒక ప్రశ్న. తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ అసలు ఈ సంగతి దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసులు కానీ తీవ్రంగా స్పందించకపోవటం, మూడవది ఈ పద్ధతిలో కనుక చేసుకుంటూ పోతే ఇంకప్పుడు అసలు కోర్టుల మీద పోలీసుల మీద ప్రభుత్వం మీద విశ్వాసం కూడా సన్నగిలుతుంది కదా. ఒకరు కేసును కోర్టులో ఎదుర్కోవాలి కానీ ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వటం ఏంటి? ఎవరు దీనికి చేశారని ఎవరు ఎవరి మీద ఆరోపించగలరు? ఎందుకంటే దొంగతనం అంటున్నారు కాబట్టి. కానీ భద్రత కల్పించలేకపోవడం, కల్పించకపోవడం, సరిగ్గా ఆ పత్రాలే గల్లంతు కావడం తప్పనిసరిగా చాలా సందేహాస్పదం, అభ్యంతరకరం, ఏమాత్రం జరగరాని సహించరాని పని.